ప్రత్యేకించి మరి ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట లూకాసు వార్త 23:4 చదివితే, యేసు తండ్రి మీరేమి చేయించున్నారో మీరేలుగురు కనుక మీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ మొట్టమొదటి మాట యేసు క్రీస్తు ప్రభు వారు మరి గొల్గొతా ప్రయాణము ముగించిన తరువాత కల్వరి సిలువలో మరి యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ సన్నివేశంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట నేను పరిచయ వాక్యములను ఇంట్రడక్షన్లో తెలియజేశాను. 7 మాటల పరిచయంలో సర్వసాధారణంగా దొంగలైన వారు, నరహంతకులైన వారు, దేశద్రోహులు, అదే రీతిగా మరి ఆ దేశం మీద వ్యతిరేకత ప్రకటించిన వారు ఎవరైతే ఉన్నారో, మోసగాళ్ళుగా అన్యాయస్తులుగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరినీ కూడా ఆ పట్టణానికి వెలుపుట కపాలం అనబడేటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో నిరుపయోగంగా పడేస్తూ ఉన్నారు. అంటే సర్వసాధారణంగా ఒక మనుషుని యొక్క దేహాన్ని చక్కగా భద్రపరచడానికి అది యూదులకు ఉన్నటువంటి ఒక క్రమము. వారు చక్కగా సమాధులు ముందే తొలిపించుకుని ఉంటారు. కానీ ఎవరైతే తృణీకరించబడున్నారో, ఎవరైతే అన్యాయస్తులుగా ఉన్నారో ఆ వ్యక్తుల్ని పట్టణానికి వెలుపుట ఏం చేస్తారు అని అంటే మరి ఆ ప్రాంతంలో పడేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని శ్మశాన వాటిక అంటారు. ఇప్పుడు అలాంటి ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంటూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సిలువ మీద యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే కాదు సిలువ మరణం పొందినవారు, అంతకు పూర్వం కూడా చాలా మంది సిలువ మరణాన్ని పొందారు. ఇది సిలువ మరణం అనేది మరి సమరీ అసోరియలు తీసుకొని వచ్చారు వారి దగ్గర నుంచి రోమా సామ్రాజ్యం వారు వారి అథారిటీని తీసుకున్నారు. అంటే ఎప్పుడైతే రోమా సామ్రాజ్యము ప్రపంచ అధినేతగా వచ్చిందో వారు అథారిటీని కంప్లీట్ గా ఇదిగో ఇది మాకు కావాలి అని మరి ప్రపంచంలో 4 పెద్ద దేశాలు అంటే సారీ రాజ్యాలు ఉన్నాయి. బబులోన్ రాజ్యం ఉంది, అసూరు రాజ్యం ఉంది, ఆ తర్వాత రోమా సామ్రాజ్యము కూడా ఉంది, అలాగే ఐగుప్తు కూడా. ఈ 4 ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 అగ్రరాజ్యాలు. అంటే చివరి రాజ్యమైనటువంటి రోమా సామ్రాజ్యం చాలా పటిష్టమైనది. అయితే ఈ రోమా సామ్రాజ్యం అధికారంలోకి వచ్చినప్పుడు అసూరు పెట్టినటువంటి సిలువ మరణాన్ని 6,000 నుంచి 6,00,000 పైగా సిలువ మరణాలు జరిగాయి. అయితే సిలువ మరణాలు జరిగాయి కానీ సిలువ మరణాలు జరిగేటప్పుడు ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయంటే ఒక మనుషుడు తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని అంతటిని కోల్పోయినప్పుడు అంటే 2 చేతులు పైకి కట్టి సర్వసాధారణ మనం కూడా చూడండి కొన్ని సందర్భాల్లో చేయని ఇలా కానీ ఒక 10 నిమిషాలు 15 గంటల పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా కిందకి డ్రాప్ అవుతుంది. కనుక కిందకు వచ్చేస్తుంది కనుక ఆ చెయ్యి ఆటోమేటిక్ గా బరువెక్కిపోద్ది. మనకి స్టార్టింగ్ లో చాలా తేలిగ్గా ఉంటుంది, ఈజీగా లేపామంటే అనిపిస్తుంది. ఒక గంట సేపు అలా పెట్టుకుని ఉంటే ఆ తర్వాత చెయ్య మన స్వాధీనంలో ఉండదు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని 2 మేకుల మధ్యలో అంటే మేకులు 2 చేతులు కొట్టారు. అంత పూర్వమే అంటే 2 గుంతలు 2 మీటర్లు లేదా ఒక మనకి మన లెక్కలో చెప్పుకోవాలంటే 12 అడుగులు లోతు గొయ్యి తీశారట. 12 అడుగులు గొయ్యి తీసి దాదాపుగా 6 మెట్లు కట్టి ఆ కింద ఒక మొద్దు లాంటిది పెట్టారు. యేసు ప్రభు వారిని ఆ కిందకి తీసుకునెళ్ళి ఆ మొద్దుకి కట్టేసి 1 తక్కువ 40 కొరడ దెబ్బలతో కొడుతూ ఉంటే ఒక్కొక్క అంటే కొయ్యి ఒక్కొక్క కొనకి 5 గాలాలు ఉండేవట. 5 గాలాలకి ఇలా ఒక్కసారిగా ఇలా పెట్టుకొడితే యేసు ప్రభు వారి శరీరంలోకి వచ్చేటువంటి ఆ మాంసపు మొత్తులు ఆ సైనికుల ముఖాలకు దిగలేవట. అంటే ఇప్పుడు 6 మెట్టులు కిందకి దిగి యేసు ప్రభు వారు అక్కడ 40 దెబ్బలు 1 దెబ్బ 30 దెబ్బలు తిని 40 దెబ్బలు తిని బయటికి ఏ ఒక్కడు కూడా తిరిగి వచ్చేవారు కాదట. అంతకు పూర్వం జరిగినటువంటి పనిష్మెంట్స్ రోమా సామ్రాజ్యం అధికారి అయినటువంటి పిలాత్ అడిగారు, యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు చనిపోయాడా, లేకపోతే అండి సర్వసాధారణంగా ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఎవరు కూడా ఆ మెట్టుల మీద నుంచి ఎక్కువచ్చేవారు కాదట, ఆ సైనికులు ఎత్తుకొని తీసుకొచ్చేవారట. అంటే ఆ అప్పటికే మృతతుల్యమైనటువంటి వ్యక్తులుగా పడిపోయేవారు. యేసు ప్రభు వారిని పిలాత్ అడిగాడట, యేసు ప్రభు వారు ఎక్కువస్తున్నారా ఎత్తుకొని వస్తున్నారా అని అంటే అయ్యా ఇతను సామాన్యుడు కాదు, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా శరీరం అంతా దున్నబడినట్టుగా అయిపోయింది, శరీరం అంతా తునాతునకలుగా వ్రేలాడుతోంది, అయినప్పటికీ ఆయన చక్కగా నడుచుకొని వస్తున్నాడు అంటే ఎక్కువకొని వస్తున్నాడయ్యా మెట్లు ఎక్కువకొని వస్తూ ఉన్నాడంటే పిలాత్ ఆశ్చర్యపోయాడట, ఇతను నిజముగా మరి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని పిలాత్తు చరిత్ర తెలియజేస్తుంది. పిలాత్ ఆ విధంగా మాట్లాడాడని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారు సిలువకు కొయ్యను దాదాపుగా 80
పౌండ్లు అంటే 60 కిలోలు బరువు కలిగినటువంటి శిలువను మోసుకొని యేసుక్రీస్తు ప్రభువులో నడుచుకొని వస్తూ ఉన్నారు. నడుచుకొని గొల్గొతా అంటే యెరూషలేము వీధుల్లో దెబ్బలో కిల్లు ముఖం మీద ఒక్కొక్కరు పిడుగుతులు గుద్దుతూ కాంతకి చుమ్ములు వేస్తూ ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో 3 దినాల్లో దేవుని మందిరాన్ని కట్టి లేపుతాననటువంటి పోటుగాడ. అంటే అనేకులు ఆయన గడ్డాన్ని పట్టుకొని పెరుగుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. అనేక రీతిగా యేసు ప్రభువుని అవమానించినప్పటికీ ఇవన్నీ ఎదుర్కొని గొల్గొత పర్వతానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ కొయ్య మీద వ్రేలాడి తీశారట. సిలువ కొయ్య మీదకి ఎవరు వ్రేలాడి తీయబడతారు అని అంటే శాపగ్రస్తమైన వారు, అన్యాయం చేసిన వారు, ద్రోహం చేసిన వారు, మోసం చేసిన వారు, రాజ్య వ్యతిరేకంగా జీవించిన వారు, వారి జీవితంలో సర్వమైనటువంటి పాపముల ద్వారా నింపబడిన వారు. అంటే వారి జీవితంలో ఒకనొక సమయంలో పాతిన వందల కాలంలో సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే శాపగ్రహితమైనటువంటి ఒక కొయ్యకు సాదృశ్యంగా ఉంటూ ఉంది. అంటే ఆ కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి సిలువ మోసుకొని వెళుతూ ఉన్నాడంటే ఎవరు కూడా అతను చూసేవారు కాదట. ఇలా అంటారంటే తప్పుగా అనుకోకండి. ఈనాటి సాంప్రదాయాలు లోకములు ఎలా ఉన్నాయంటే మేబీ అనుకుంటాను కొంతమంది జీవితాలలో అందరూ అలా ఉండరు. కొంతమంది ఏం చేస్తారంటే కర్మగాలు లేదో కొన్ని పరిస్థితుల్లో ఎవరైనా ఒక తల్లి తన జీవిత భాగస్వామిని కోల్పోతే ఉదయం లేచిన వెంటనే చాలా మంది అనే మాట ఏంటంటే అతి భయంకరమైనటువంటి దౌర్భాగ్య దేశంలో అలాంటి దుస్థితి మధ్యలో బ్రతుకుతున్నాము కనుక అంటారు, ఉదయాన్నే నేను ఎవరి ముఖాన్ని చూశానంటారు, ఆవిడ ముఖాన్ని చూస్తానని. అంటే ఇలాంటి దుర్భాషలు మాట్లాడేవారు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. అంటే అలా కొంతమంది అభివర్ణిస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఆమెని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి ఇచ్చాడో ఎవరికి అర్థం కాదు. అందుకని నాకు తెలిసి దేవుడి సేవకుడిగా నేను చెబుతూ ఉన్నాను, మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఉదయం లేచిన వెంటనే వారి ముఖాన్ని చూడండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ చాలా మంది అంటారు ఎవడు ఉదయం లేచిన వెంటనే ఆమె ముఖమే చూస్తానండి అంటారు. కానీ దేవుడు అంటాడు విధవరాంగులను దేవుడు విడిచిపెట్టకుండా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకు విడవబడిన వారిని దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు అని అంటే చూడండి, శిలువ ఒకనొక సమయంలో ఒక వ్యక్తి మోసుకుని వెళుతూ ఉంటే అరే పనికిమాలుడు వస్తూ ఉన్నాడు, అరే శాపగ్రస్తమైన వాడు వస్తూ ఉన్నాడు, అంటే ద్వేషించబడిన వాడు వస్తూ ఉన్నాడు, అసహించుకోబడిన వాడు వస్తూ ఉన్నాడు, వ్యతిరేకసుడైన వాడు వస్తూ ఉన్నాడని అనేకులు ఎగతాళి చేసి సిలువు కొయ్యిన ముట్టుకోవాలంటే భయం, సిలువు గురించి మాట్లాడాలంటే భయం. అందుకని ఇందాక నేను మీకు చదివించిన పరిచయ వాక్కులు అపొస్తలుడి కార్యములు చదవసం లేదు కానీ 5వ అధ్యాయంలో 27వ వచనం నుండి చదివితే 28వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, ఇదిగో ఈ మ్రాను మీద మృతి చెందినటువంటి ఆ మనుషుని హత్య మా మీదకి తీసుకురావాలని మీరు ఎలా ఉద్దేశించుచున్నారు? హల్లెలూయా. అంటే ఆ మ్రాను ఏ మ్రానది? సిలువు కొయ్య అనేది శాపగ్రస్తమైనది కనుక మీరు మరలా దాని యొక్క ప్రమేయం ఇక్కడ మీరు తీసుకురాకండి అని అనేకులు భయాందోళన చెందుతూ ఉన్నారు. అందుకని సిలువ శాపగ్రస్తమైనది కనుక దాని గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు యేసుప్రభువు సిలువ మోసుకొని వెళుతూ ఉంటే అరే శాపగ్రస్తమైన వాడు వస్తూ ఉన్నాడు, అంతే ధృవీకరించబడిన వాడు వస్తూ ఉన్నాడు అనే అందరూ ఎగతాళి చేసి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మొత్తానికి గొల్గొత పర్వతానికి వెళ్ళిపోయాడు. సిలువ అంటే ఒకప్పుడు అసహించుకున్నది. యేసుప్రభువు గొల్గొత పర్వతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్వతం యేసుప్రభువు సిలువ వేశారు. అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చూడండి, లూకా సువార్త 8:34 మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెలుగురు గనుక వీరిని క్షమించమని చెప్పిను. హల్లెలూయా. పరిచయ వాక్కులు నేను మీకు పరిచయం చేశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన వదకు తేబడినటువంటి గొర్రువలే మౌనముగా ఉండెను అని ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు యేసు ప్రభువు అలా మౌనంగా ఉండవలసి వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ 9వ వచనంలో అంటాడు, మనము మన పాపములను మనం ఒప్పుకున్నట్లుగా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడై ఉండి మనకున్నటువంటి సమస్త పాపములను విడిపించడానికి లోకాలు కొరిచాడు కనుక ఆయన కలువరి శిలువ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఆయన పలికిన మొట్టమొదటి మాట అంటాడు క్షమాపణ. ఏమాట అండి? క్షమాపణ. ఈరోజు మనం మన పాపముల చేత మనం ఏం చేయబడ్డాం? బంధించబడ్డాం, మన పాపముల చేత నింపబడ్డాము. కనుక మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల వాటన్నింటినీ మనం లేచేయడానికి సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు విడిపించడానికి. అందుకనే చాలా సందర్భాలను చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తాడు అనుకోండి, ఆ వ్యక్తికి మరణశిక్ష పడినప్పుడు మరణశిక్ష పడిన తర్వాత తనకు కొంతకాలము గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కొంతకాలం గ్రేస్ పీరియడ్లో ఉంటాడు, అంటే జైల్లో ఉంటాడు.
జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా డైరెక్ట్ గా ఉరిశిక్ష విధించేటువంటి ఖైదీలు కొంతమంది ఉంటారు. కొంతమందికి యావచ్చవ కారగా శిక్ష విధిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏమంటారంటే, ఒకవేళ ఆ వ్యక్తిలో ఏమైనా మార్పు వస్తే ఖచ్చితంగా తనని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా విడుదల చేసి వదిలిపెట్టేస్తూ ఉంటారు. అందుకని లేదా ఆ వ్యక్తిలో అప్పుడు ఉన్నటువంటి జైలరే రికమెండేషన్ లెటర్ రాస్తాడు, అయ్యా ఇదిగో ఈ వ్యక్తి రాష్ట్రపతి గారి దగ్గరికి లెటర్ రాసి, అయ్యా ఈ వ్యక్తిలో మంచి లక్షణాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు ఉన్న అనుభవంలో నేను చూస్తూ ఉన్నాను తను మారాడయ్యా, ఒకప్పుడు ఉన్నటువంటి భయంకరమైన లక్షణాలు ఏవి కూడా లేవు అని ఆ వ్యక్తి సిఫార్సు చేసినప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఆలోచన చేసి ఒక సైన్ చేస్తే ఆ వ్యక్తి చక్కగా బ్రతికి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు లోకములో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలని యేసు ప్రభు వారు ఈ 3.5 సంవత్సరాలలో అనేక అనుభవాలు గుండా ప్రయాణం చేస్తారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తారు. కొంతమంది ఆశీర్వాదాల కోసం చూసేవారు ఉన్నారు, కొంతమంది వ్యాపారాల కోసం చూసేవారు ఉన్నారు, కొంతమంది ఇంకేమేమో చూసేవారు ఉన్నారు, కొంతమంది స్వార్థంగా ఆలోచించేవారు ఉన్నారు, కొంతమంది యేసు ప్రభు వారినే బేరం పెట్టేసే వారిగా ఉన్నారు. అయితే ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఈ ప్రయాణంలో యేసు ప్రభు వారి మీద చేయి చేసుకున్న వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు ఏ చేతులతోనైతే స్వస్థతనిచ్చాడో, ఏ చేతులతోనైతే ఆశీర్వదించాడో, ఏ చేతులతోనైతే మరి భయంకరమైన స్థితిలో ఉన్నవారిని విడిపించాడో, అలాంటి వ్యక్తులు అలాంటి సందర్భాలన్నీ కూడా మర్చిపోయి యేసు ప్రభు వారిని కొట్టి ఆయన గడ్డాన్ని పెరిగి వేసి యేసు ప్రభు వారిని దూషిస్తున్నటువంటి ఆయన స్థుతించినటువంటి నోని మరి ఆయన దూషిస్తూ ఉంది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి యేసు ప్రభువారు ఒక చివరి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆయన మరణంలో మొట్టమొదటి మాట ఏంటంటే, క్షమాపణ, ఇప్పుడైనా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువులో, అయ్యా ఇంతవరకు నేను తెలుసో తెలియని గురించి వేరేలా అర్థం చేసుకున్నాను, తెలుసో తెలియకో నేను వేరేలా మాట్లాడాను ప్రభువ అని ఒకవేళ వారు ఖచ్చితంగా అక్కడ కానీ పశ్చాత్తాపం చెందుంటే యేసు ప్రభువారు ఖచ్చితంగా తన క్షమాపణను వారి జీవితంలో ఆపాదించేవాడని దేవుని సేవకు తెలియజేస్తూ ఉన్నా. ఒక రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. సిలువ మీద ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒక సైనికుడు యేసు ప్రభు వారి కోసం ఒప్పుకున్నాడు. ఆయన ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఒప్పుకోగానే ఆయన జీవితం ఆశీర్వాదకరమైన రీతిలోకి మార్చబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆ సందర్భం నేను చెప్పడానికి ఇష్టపడడం లేదు. జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వారి దగ్గర ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నారో, లేదు చేసిన తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారో, అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు. మీకు తెలుసు, మన స్నేహితులని మనం ప్రేమించినట్లుగా, మన స్నేహితులతో మనం స్నేహం చేసినట్లుగా అది ఏమైనా ఉపయోగము లేదు. ఇక్కడ క్షమాపణ అంటే అర్థం ఏంటంటే, జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నాకు చర్చిలో ఎవరైనా స్నేహితుడు అన్నాడు అనుకోండి, నేను 1000 రూపాయలు ఇస్తే మరలా నాకు తిరిగి 1000 రూపాయలు ఇచ్చినటువంటి స్నేహితుడికి నేను సహాయం చేస్తాను అనుకోండి, అప్పుడు ఆ మైకి వెళ్తాను. నేను ఎవరికైనా సహాయం చేసినప్పుడు నాకు తిరిగి ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నవాడికి నేను ఇచ్చాను అనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనము లేదు. యేసు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువారిని కొట్టిన వారిని సైతము, యేసు ప్రభువారిని దూషించిన వారిని సైతము ఏం చేస్తూ ఉన్నారు, యేసు ప్రభువారు క్షమిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వేం చేయాలి అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. సిలువ మీద పలికినటువంటి మొట్టమొదటి మాట ఆయన అంటాడు కదా, అయ్యా మీరేం చేస్తూ ఉన్నారో మీకు తెలియదు కనుక వీరిని క్షమించము అని మాట్లాడుతూ ఉంటాడు. ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఎపిసోడ్కి రాసిన పత్రిక, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినప్పుడు క్షమించాలంటే. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంది. ఒక వ్యక్తికి అంటే 10,000 దేనారములు అప్పు ఉన్నాడట. 10,000 దేనారములు అప్పు ఉంటే ఆ 10,000 దేనారములు ఆ యజమానుడు వచ్చాడు, పిల్లలు పట్టుకున్నాడు. ఎప్పుడు పంపిస్తావు, ఎప్పుడు కడతావంటే, అయ్యా నా భార్య మంచం పట్టేసింది, నా పిల్లలకు బాగోలేదు, నాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, నీ 10,000 దేనారాలు నేను ఇవ్వలేనయ్యా అని అంటే, సరేలే ఎందుకు అడుస్తావులే క్షమించాను పో అన్నాడట. బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాడికి ఒకడు 50 రూపాయలు అప్పు ఉన్నాడట. ఎంత ఉన్నాడు, 50 రూపాయలు అప్పు ఉన్నాడు. 50 రూపాయలు అప్పు ఉంటే పీక పట్టుకున్నాడట. రే 50 రూపాయలు ఇస్తావా చస్తావా అంటే, అరే నేను నా దగ్గర డబ్బులు లేవు, 50 రూపాయలు లేవు నా దగ్గర అంటే, ఆయనేమో దాదాపుగా 3 లక్షలు అప్పున్నాడు, 3 లక్షలు అప్పు క్షమించినట్ట, 50 రూపాయలు అప్పు నుండి పేద పట్టుకొని ఇస్తావా చస్తావా అంటే, నా దగ్గర డబ్బులు లేవు అంటే వదలలేదట, తీసుకెళ్ళి కుట్టిస్తున్నాడట. కుట్టిస్తూ బంధిస్తూ సరసల్లో వేస్తూ ఉంటే పాప తోమటి వెళ్ళిపోయేటువంటి ఒకటి చూసి, అయ్యా 3 లక్షల రూపాయలు అప్పు క్షమించావు కదా పాప, 50 రూపాయల కోసం వాడికి కొట్టేస్తున్నాడు అయ్యా అంటే, అప్పుడు ఆ యజమానుడు పిలిచినట్టు, అరే నీకు ఎంత అప్పు నాకు అంటే, 3 లక్షల రూపాయలు అప్పు, మరి 3 లక్షల రూపాయల కోసం నేను క్షమించాను కదా, 50 రూపాయల కోసం నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు అంటే,
అలా చూస్తున్నాడు అట్లా వేరేలా పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు నువ్వు చచ్చినట్టుగా 3 లక్షలు అప్పు కడితే తప్ప నేను నిన్ను వదలను అన్నాడట కొన్ని సందర్భాల్లో మన జీవితాలు ఎలా ఉంటాయంటే మన యొక్క జీవితాలను దేవుడు క్షమిస్తూ ఉన్నాడు మన జీవితాలను పరిశుభ్రపరుస్తూ ఉన్నాడు మనం చేసే ప్రతి విధమైనటువంటి పనిలోంచి దేవుడు నిన్ను క్షమిస్తూ వస్తున్నాడు ఎవరో పొరపాటున అలా ఏంటో కాలు తగిలితే పళ్ళు మూసుకుపోయి నడుస్తున్నావా అంటాం ఏం నడుస్తున్నాం మన నోరుంద కదా వాగుతూ ఉంటాం నోరుంద కదా అందరి మీద పడిపోతూ ఉంటాం నోరుంద కదా ఇష్టానుసారంగా వాగుతూ ఉంటాం అంటే నోటి నుండి వెలువడే ప్రతి మాట ఎక్కడ లిఖించబడుతుంది జీవగ్రంథంలో లిఖించబడుతుంది ఎవరు అంటాడు నువ్వు తినే దాని వల్ల అంటే అపరిశుద్ధి కావడం లేదు నువ్వు తినే దాని వల్ల పాడవడం లేదు కానీ నువ్వు నోటి నుంచి వెలువడే ప్రతి మాట లిఖించబడుతుంది అంటే నోటుకు వచ్చినంత వాగుతూ ఉంటాం అది అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన లిఖిస్తూ ఉన్నాడు కానీ నిన్ను పదే పదే క్షమిస్తూ ఉన్నాడు అది నీకు పెద్దగా అనిపించదు ఎందుకని 3 లక్షల రూపాయల అప్పు నీకు పెద్దగా ఏం కాదు అది 50,000 రూపాయలు పాపం ఎవడో వెళ్ళిపోతూ కాలు తిమ్మిరిగుతుందో లేకపోతే సరిగ్గా కూర్చోలేకపోతే సరి చూసుకోలేదు కాలు తగలగానే కళ్ళు మూసిపోయి నడుస్తున్నావు కళ్ళు ముళ్ళు కాక నడుస్తున్నావు అసలు నీకేమైనా అసలు నువ్వేంటి నీ బ్రతికేంటి అంటే నోరుంది కదా అని మనం మాట్లాడుతున్నాం ఈరోజు క్షమించబడిన ఇతరులు ఏం చేయాలి యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి క్షమాపణ అంటే యేసు ప్రభు వారు ఆయన పొందినటువంటి శ్రమలలో ఆయన అంటాడు తండ్రి ఏం చేస్తారో తెలియదయ్యా వీళ్ళకి నిజంగా తెలియదు నేను ఎవరో నిజంగా గుర్తించగలిగితే నా స్థితిగతులు ఏంటో గుర్తించగలిగితే నన్ను ఈ రీతిగా చిత్రకుసలు పెట్టేవారు కాదయ్యా కనుక దయచేసి నేను అడుగుతున్నాను వీరిని క్షమించను అందుకే మనం ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనా సమావేశంలో ఎక్కడ చిన్న ప్రార్థన జరిగినా ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం మేము మా అపరాధములను ఏం చేస్తూ ఉన్నాం క్షమించేస్తారన్నమాట ఎంతమంది క్షమిస్తున్నారు మీ అపరాధములను అస్సలు ఏమంటే తెలుసా చచ్చేదాకా ఇంటి గుమ్మం తప్పనండి ఇంక చచ్చిన తర్వాత ఎక్కడానికి ఏముండదు అక్కడ ఏమండి వస్తే చూడడానికి వాళ్ళే రావాలి తప్ప నువ్వు చచ్చేదాకా అంటే నువ్వు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు మేబీ అవకాశం ఉంటే రోడ్డు వరకు వాళ్ళు ఉంటే నీ కట్టు మోసుకు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళే గుమ్మం బయటకు వచ్చి ఏమండి మొన్నటిదాకా ఎంత రాగిపెరవేగిందండి అసలు కన్ను ముందు కాకుండా ఉన్నదండి కనీసం ఇప్పుడు కూడా అంటే చచ్చే ముందు కూడా ఆ గర్వాన్ని అహంభావాన్ని వదిలిపెట్టకుండా పోయిందండి ఎందుకంటే ఇలాంటి బ్రతుకు అది కూడా బ్రతికేనా అది కూడా బ్రతికేనా అనేటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకూడదు క్రైస్తవ బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభువులో ఏం నేర్పించారో ఆ మార్గములు నడిచేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను ఆయన అంటాడు ఇన్ని బాధలు అనుభవించినప్పుడు యేసు ప్రభువులు అంటారు నేను మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా తల్లి క్షమించండి అది దేవుని బిడ్డలకు మనకు నేర్పించేటువంటి ఒక చక్కటి పాఠము ఎంతమంది నువ్వు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నావు ఏ విధంగా దేవుని మందిరం నుండి భక్తులు కొనసాగిస్తూ ఉన్నావు నామకర్త క్రైస్తవుడిగా ఎలాంటి గుడ్ ఫ్రైడేలో ఎలాంటి మొదటి మాటలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి కానీ ఎలాంటి చాలా ఉన్నామండి కానీ నా జీవితం మాత్రం నేను ఇలాగే ఉంటానంటే ఇక నేను ఎవరు బాగు చేయలేదు కనుక మొట్టమొదటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన మాట ఏంటంటే నేను అనుకుంటాను ఆ ప్రదేశంలో చాలా మంది ఉన్నారు కానీ అప్పటి కూడా ఎగతాళిగానే తీసుకున్నారు ఎవరు యేసు ప్రభువు ఏదో పలుకుతున్నాడు సూర్యు మీద ఉండి అవేవో మాట్లాడుతున్నాడు ఏవో మంత్రాలు చదువుతున్నాడు లేదా ఇంకేమో మాట్లాడుతున్నాడు నీకు చూడు నువ్వు తిట్టావు కదా నువ్వు ఆయన అంగీ లాక్కున్నావు కదా నువ్వు ఆయన కోసం సీట్లు వేస్తావు కదా ఆయన చూడు నీకు క్షమించమంటూ ఉన్నాడు అసలు రోషం లేదు పౌరుషం లేదు ఏం బ్రతికి బ్రతుకు అని అప్పుడు కూడా ఎగతాలు చేస్తుండొచ్చు ఒకవేళ దేవుని మందిరంలో కూర్చున్నా నేను ఇంకా నీ పరిస్థితి మీ ఆలోచన విధానాలు వాక్యాన్ని వింటూ మార్చుకోకుండా మార్పు చెందకుండా ఇంకా అలాగే ఉన్నావా కఠినమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి క్రూరమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఒకవేళ తెలిసి తెలియలేనటువంటి భక్తి జీవితాన్ని ఏదో నామకాంత క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా భక్తులు ఆచరిస్తే ఇలాంటి గుడ్ఫ్రైడేలు చాలా వెళ్ళిపోతాయి కానీ మన బ్రతుకు మాత్రం మార్పు చెందదు యేసు ప్రభువు అంటారు అయ్యా వీరేం చేస్తూ ఉన్నారో మీరు తెలియదు కనుక క్షమించండి ఈరోజు దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు మనం క్షమాపణ పొందుకున్నాం ఆయన అమూల్యమైన రక్షణ అనుభవంలో నిలబడ్డాం కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఇతరులను క్షమించేవారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం చివరికి ఒక మాట చదివిస్తున్న ముగించేస్తాను మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి చాలండి యేసు ప్రభు వారికి ఆ జరిగినటువంటి ఆ పరిస్థితి అవమానం కానీ ఆ హింస కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ స్థలంలో మనం ఉంటే ఓర్చుకోలేనంత భయంకరమైనటువంటి వేదన ప్రభు పొందాడు ఆ స్థానంలో మనం ఉంటే ఖచ్చితంగా ఓర్చుకోలేమేమో అందుకని అంటారు ఈయన మీ పరలోకపు తండ్రికి మహిమ తెచ్చినట్టుగా మనం ఏం చేయాలి ఆయన మనల్ని క్షమించినట్టుగా మన శత్రువులు మనం ఏం చేయాలి మిత్రులనే క్షమించి శత్రువులేం క్షమిస్తాం యేసు ప్రభు అని అంటారు యేసు ప్రభు తన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభూతులను జ్ఞాపకం చేసుకుంటున్నాను
మరి ఆయన క్షమాపణ మనకి ఇచ్చాడు గనుక ఆనాడు రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి యోధా జనాంగములకు రోమా సామ్రాజ్యం అధికారులకు సైన్యానికి అక్కడ ఉన్న సర్వ ప్రజలకు ఇచ్చాడు సర్వ లోకానికి ఇచ్చాడు ఈ రోజు నీకు నాకు క్షమాపణ ఇచ్చాడు మనకి ఎంత మంది క్షమించే వారిగా ఉంటున్నాం ఏదో యేసుప్రభు శిలువ మీద పలికారు కదా ఆనాడు ఆయన పలికాడండి అది ఆ ప్రాంతంలో ఆ ప్రజలకు క్షమాపణ దొరికింది అని చెప్పండి కాదు కానీ మనము మన జీవితంలో అనుభవించుకున్నాం మనం ఎంత మంది క్షమించే వారిగా ఉంటున్నాం చెప్పి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు సర్వాధికారి కృప కలిగిన ప్రభువా మీకు వందనాలు దేవాయకు తండ్రి మిమ్మల్ని భయంకరంగా హింసించినప్పటికీ వారిని క్షమించారు ప్రేమించారు ప్రభువా మేము కూడా అనేక సందర్భాలలో ప్రభువా అయ్యా పరోక్షంగా మేము మిమ్మల్ని హింసిస్తూ ఉన్నాం మా మాటల ద్వారా చూపు ద్వారా నడవడిక ద్వారా మా ప్రవర్తన ద్వారా అయ్యా ప్రభువా మీ క్షమాపణను అనేక సందర్భాల్లో మేము పొందుకుంటున్నప్పటికీ ఇతరులను క్షమించలేని వారిగా మా జీవితాలు ఉంటూ ఉన్నాయి దయచేసి అయినా ఈ సందర్భం నుంచి అయినా మా బ్రతుకులు మార్చుకుని నామాన్ని కనుపరిచేవారిగా ఉంచాము ఏసీ నామంలో ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాం తండ్రి.